हरशंभो महादेव विश्वेश अमरवल्लभ शिवशंकर सर्वात्मन नीलकंठ नमोस्तुते। अयोध्या मधुरामाया काशी कंची अवंतिका पुरी द्वारवती सप्तैकैकी मोक्षदायिका विश्वेशं माधवीं तुंडीं दंडपाण्यं च भैरवीं वंदे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिका। निजमैनटुवंटि भक्तुलारा, భారతదేశంలో ఉండేటువంటి కష్టాలు పోవాలి అంటే శంఖనాదం వినాలి, శంఖనాదం వినాలి, శంఖనాదం విదాని, సర్వేశ్వర నామాన్ని సదా సర్వకాలం తపస్సు చేస్తూ ఉండాలి. ఏ జాతి వాళ్ళైనా, ఏ భాష వాళ్ళైనా, ఏ నీతి వాళ్ళైనా హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఉంటే భయం పోతుంది, ప్రాణభయం అసలే పోతుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, జీవనం బాగుంటుంది. నాయన వచ్చేటువంటి కాలం ఇంకా గడ్డకాలం, ఇంకా గడ్డకాలం అంటే ఇంకా చెడ్డకాలం అన్నమాట, ఇంకా రాగలిగినటువంటి కాలం చెడ్డకాలం. కానీ ఎవరు కానీ భవిష్యత్తులు అడగరాదు, మా భవిష్యత్తు ఎట్లుంది, ఎవరికెవరు ఒక తర తొందర చేసుకోరాదు. అందరూ సదా సర్వకాలం అత్తమన మీ ఊర్లో ఉండేటువంటి గ్రామదేవతలను పూజించుకోండి. మీ ఊర్లో ఉండేటువంటి గ్రామదేవతలను, అన్ని జాతులు అన్ని భాషలు కలిసి మీ ఊర్లో ఉండేటువంటి గ్రామదేవతలను పూజించండి. ప్రతి ఊర్లో గ్రామదేవతలు ఉంటాయి. నేను మొన్ననే ఒక పోస్ట్ పెట్టాను, మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు చెప్తాను. రాగలిగినటువంటి ఉత్తర మరణాలు, మృత్యువు, మృత్యునాథాన్ని తప్పించాలంటే, మరణ శాసనాన్ని తప్పించాలంటే మీ ఊర్లో ఉండేటువంటి గ్రామదేవతలన్నింటినీ పునర్జీవనం అంటే పునరుద్ధారణ, జీర్ణోద్ధారణ చేసుకోండి. గ్రామదేవతల జీర్ణోద్ధారణ అయితే, గ్రామదేవతలు చల్లబడితే అన్ని జాతులు అన్ని భాషలు అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు. చాలా చాలా ధర్మానికి దెబ్బ పడింది, చాలా చాలా దైవత్వానికి దెబ్బ పడింది, చాలా చాలా న్యాయానికి దెబ్బ పడింది. ధర్మదేవత ఆగ్రహించింది, ధర్మదేవత ఆగ్రహించింది ఇది ఒళ్ళి మీదకి వచ్చేదో అథవా ఇంకేదైనా మిరాకల్గా చెప్పేదో కానే కాదు నాయనలారా. ఇప్పుడు వేదము ఉపనిషత్తు అనేది మనకు పరమధర్మం, వేదము ఉపనిషత్తు పరమధర్మం. ఆ వేద పురుషుడు ఉపనిషత్ సిద్ధాంతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురుగా ఉన్నారు, సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, లాస్యకర్త అని. ఆ లయకర్త, లాస్యకర్త, సృష్టికర్త అనబడేటువంటి దంతా ఒకటిగా చేస్తే హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్కరూ గతి కలిగినంతలో దానం చేయండి అంటే పంచుకొని తినండి. అప్పుడు అపమృత్యువు ఉంటే ఏం కాదు, అకాల మృత్యువులు రాదు, చావులు రాదన్నమాట. అర్థమవుతాయి? ఏదో పెద్దగా తలకాయ పోయేది అర్థమైన ఒక చిన్న గోరంత గాయం అయ్యి ఏదో ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటే, రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఈరోజు మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చేంత వరకు మనకి ఎంత ఆక్సిజన్ భగవంతుడు ఇస్తూ ఉన్నాడు, ఎంత తాగి కడుక్కునే నీళ్ళు ఇస్తూ ఉన్నాడు, ఎంత వెలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కరెంటు బిల్లు కడతా ఉన్నాం, ఆ తర్వాత ఫ్యాన్లు వేసుకుంటే ఒక తర గాలికి బిల్లు కడతా ఉన్నాం, తాగే నీళ్ళకి బిల్లు కడతాం, తినే తిండికి బిల్లు కడతా ఉన్నాం. రకరకాలుగా మనం ఎంతో బిల్లులు కడతా ఉన్నాం, గవర్నమెంట్కు ట్యాక్స్ కడతా ఉన్నాం, ఇంకా వేరే వేరే తరహా ఖర్చులు కూడా కడతా ఉన్నాం. కానీ గవర్నమెంట్ కానీ, గవర్నమెంటేతర సంస్థలు కానీ, ప్రజలు కానీ అందరికీ కలిసి నాది ఒకే మాట, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో పేట పల్లె అనేది కాకుండా అర్థమైన అన్ని గ్రామాల్లో గ్రామదేవతలు, గ్రామదేవతలు ముఖ్యము, గ్రామదేవతలు ముఖ్యము. ఇప్పుడు మారెమ్మ, బాటగంగమ్మ, తిరుపతి గంగమ్మ, పోలేరమ్మ, మునెమ్మ, మంకాళమ్మ, ఎన్నో ఎల్లమ్మ, రకరకాలుగా ఉంది, లక్షల కోట్ల నామాల మీద ఉంది. గ్రామదేవతలను పూజించండి, గ్రామదేవతలను పూజించండి, గ్రామదేవతలను పూజించండి. గ్రామదేవతలను పూజిస్తే కన్న తల్లికి ద్రోహం చేసి ఉండేటువంటి పాపాలు పోతుంది, కన్న తండ్రిని కన్న తండ్రికి చేసిండే పాపాలు పోతుంది, రకరకాలైన పాపాలు పోతుంది. గ్రామదేవతలను పూజించుకోండి, గ్రామదేవతలను పూజించుకోండి. నాకు ఫోన్లు చేసిన తలదినబాకండి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. అన్ని ఊర్లలో అన్ని గ్రామదేవతలకు మూలముందన్నమాట. దుర్గతి దురా, దుర్గమ్మ, 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 అమ్మ దుర్గమ్మ శరణమ్మమ్మ, గంగా భవాని అంటే అమ్మ తొమ్మిది రూపాల్లో ఉందన్నమాట. ఈ మంత్రం చెప్తాను, ఇదే కాశీలో మేము చేసే పూజ, రహస్యం పూజ. ఇది ఈశ్వరుని నెత్తి నుంచి అంటే కపర్ది జటాచూటంలో నుంచి కిందికి వాలుగారుతుంది. ఇప్పుడు ప్రస్తుతం సైన్స్ ప్రకారంగా కన్నా మీకు దేహానికి గోచరం కావాలంటే హిమాలయ పర్వతంలో కైలాసగిరి పర్వతం అంటారు, అక్కడ మానస సరోవరం అంటారు, అక్కడి నుంచి వచ్చేటువంటి ఇంచుమించుగా గంగే ఇక్కడ కాశీలో వస్తుంది అంటారు. ఇది ప్రత్యేకంగా, ప్రత్యేకంగా గంగ అంటే ఇది నీళ్లు కాదు. గంగా భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామలా, శ్రీ లలితాంబిక, నవదుర్గా, మహాకాళి, బ్రహ్మ విష్ణు శివాత్మకం, త్రికాల జ్ఞాన సంపన్నం, నమామి భువనేశ్వరీం, శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం, ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దివ్యజ్యోతి నమోస్తుతే. ఎవరైనా అర్థమాన మీరు భవిష్యత్తు చెప్పండి, మా జాతకం చెప్పండి. సుధాకర్ స్వామి గారికి కాశీలో ఎవరు కానీ ఫోన్లు చేసి డైరెక్ట్గా అర్థమైన భవిష్యత్తు అడగరాదు. నేను చెప్పినాను కదా, మీ ఊర్లో ఉండేటువంటి గ్రామదేవతలను మీరు పూజ చేసుకోండి, మీ భవిష్యత్తు మారిపోతుంది. ఒకసారి కాదు, ఎప్పుడు పూజ చేయదు, ఎన్నిసార్లు పూజేది కాదు, ప్రతిరోజు పొద్దున్నేనో మధ్యాహ్నమో సాయంకాలమో మీకు వీలు పడినప్పుడు మీ ఊర్లో గ్రామదేవత పూజ చేస్తే మీ కోరికలు తీరిపోతాయి. ఇది చాలా రహస్యం,
ఎవరు చెప్పడం లేదు. సింపుల్గా ఉంది. అంటే మీరు కాశీకో రామేశ్వరానికో అర్థమైన ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేవలోకాలకి పోతే కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. కానీ మీరు పుట్టి పెరిగిన మీ ఊర్లను వెతుక్కొని పోయి మీ ఊర్లో గ్రామదేవతలు పూజ చేస్తే ఖండితంగా మీరు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, జిల్లాలు, తాలూకాలు, పల్లెలు, మండలాలు అన్నీ బాగుపడుతుంది, మీరందరూ కూడా బాగుపడతారని చెప్పి ఇందుమూలకంగా ఈరోజు నాకు సాక్షాత్ ఈశ్వరుడే మాట్లాడినట్టుగా చెప్తా ఉన్నాను. నేను మీకు నా మాట తప్పు కాదు, అర్థమైన నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దానం చేయండి, ధర్మం చేయండి, మీ ఊరి గ్రామ దేవతలను ఖచ్చితంగా హైలైట్ చేసుకోండి. ఎక్కడో స్విస్ బ్యాంకులో డబ్బులు కూడా పెట్టుకోవద్దండి. అమెరికా, చైనా, జపాన్ గొప్ప అని అనుకోబాకండి. భారతం గొప్ప, మన హిందూ దేశం గొప్ప, భారతదేశం గొప్ప, హిందూ దేశం గొప్ప, ప్రపంచ దేశాలన్నీ భారతదేశం దగ్గరకు వస్తుంది మమ్మల్ని కాపాడమని. భారతదేశంలో ఉండేటువంటి దేవతలు ప్రపంచంలో ఇంకెక్కడా లేరని కాదు, ప్రపంచంలో ఎక్కడ దేవుడున్నా అది భారతదేశం. హిందూ దేవుడే, హిందూ దేవుడే, హిందూ దేవుడే. హిందువు జాతి కాదు, భారతం జాతి కాదు. శక్తి, 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 శక్తి. హర హర మహాదేవ. మంచికో చెడ్డకో మరణ శాసనం తప్పించుకోవాలంటే మీ గ్రామ దేవతలు వెతుక్కోండి, మీ గ్రామాలకు వెళ్ళండి, అథవా వెళ్ళే సౌకర్యం లేకపోతే మీ గ్రామ దేవతలను అభివృద్ధి చెయ్యండి, మీ గ్రామ దేవతలను అభివృద్ధి చెయ్యండి, మీ గ్రామ దేవతలను అభివృద్ధి చెయ్యండి. దుర్గమ్మ తల్లి శరణమ్మమ్మ, దుమ్ దుర్గాయై శరణమ్మమ్మ, దుమ్ దుర్గాయై శరణమ్మమ్మ, ఓం దుమ్ దుర్గాయై శరణమ్మమ్మ, ఓం దుమ్ దుర్గాయై శరణమ్మమ్మ. ఇది అబద్ధం కాదు, ఖచ్చితంగా మీరు మిమ్మల్ని బతికించుకునేటువంటిది, మిమ్మల్ని కాపాడుకునేటువంటి శక్తి మీ ఊరి గ్రామదేవతలే, గ్రామదేవతలే, గ్రామదేవతలే. కుళ్ళు, కుమ్ములాట్లు, జాతి, భాష, విధ్వంసకాలు సృష్టించుకోకుండా అందరూ కలిసికట్టుగా మీ ఊరి గ్రామదేవతలను పూజిస్తే మీరు బాగుపడతారు, సమిష్టిగా మీరు బాగుపడతారు. హరహర మహాదేవ. శుభం భూయాత్. కాశీస్వామి అబద్ధం చెప్పడు.